Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేను ఈ విష ప్రచారం చేసే తెలుగు తమ్ముళ్ళకి తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు గారికి నోరు తిరగని మాట పలకరి ఏమైతే లోకేష్ ఉన్నాడో ఇట్లాంటి అసమర్థులందరూ ఆనాటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారిని మరుగున పరిచిన తర్వాత అక్కడ ఎవరయ్యా చేరింది ఆ పార్టీలో అంటే ఇట్లాంటి దేవినేని ఉమామహేశ్వరరావులు చివరికి నాయకత్వం అప్పగిస్తా వచ్చి లోకేష్ లాంటి వ్యక్తిని నేను ఈ పత్రికా ముఖంగా ఔటెడుతున్నాను నన్ను ప్రశ్నిస్తున్నాడు కృష్ణప్రసాద్ అవినీతిని లోకేష్ నిన్ను ప్రశ్నించాడంట నువ్వు ఇంత పెద్ద రాష్ట్రానికి భవిష్యత్తు భావి నాయకుడు కావాలని కోరుకుంటా ఉన్నావు నేను ఒక ప్రశ్న వేస్తున్నా విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అని నువ్వు చెప్పు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినట్టే ఏదో రోజుకి నోరు జరగదు నీ నియోజకవర్గం పేరు పలకడం చేత కానీ గద్దమ్మ లోకేష్ నువ్వు ట్వీట్లు చేసేవాడివా అంటే నీ దేవినేని ఉమామహేశ్వరరావు నోటికి వచ్చినట్టు వాగితే చేసిన ప్రతి అడ్డమైన పని నీచమైన పని మీరు సమర్థించుకొస్తారా ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళందరూ ఒక దొంగల ముఠ ఒకడు దొంగతనం నేరం ఎదుటివాళ్ళ మీద ఆపాదించటం వెంటనే ఇక్కడ అమరావతిలోనో పార్టీ వాళ్ళ కార్యాలయంలోనో విజయవాడలో కూర్చోని ఒక ఇద్దరం దానికి మద్దతు ప్రకటించటం ఆ తర్వాత పైన చంద్రబాబు నాయుడు గారు ఏదో జరిగిపోతుందని ఒక లేఖ చేయటం ఆ తర్వాత ఈ లోకేష్ వచ్చి అయోమయం ఇంకేదో మాట్లాడటం ఇదంతా ఒక వాళ్ళకి అలవాటైన విద్య కాబట్టి నేను చెప్పేది ఒకటి ఇక్కడ రెండు అంశాలు ఒకటి అది రెవెన్యూ భూముల ఫారెస్ట్ భూముల నేను 100కి 100% చెప్తున్నాను దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ ప్రారంభోత్సవం చేయటం ఇక్కడ ఉన్నటువంటి ఆ క్రషర్లు 20 పాతిక మంది ఎవరున్నారో మొత్తం ఒక్క ఈయన తప్పితే అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్లే ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు 2019లో ఈయనలే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈయనకు ఆనుకోనున్న దాంట్లో ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు చెప్తున్నటువంటి నేను క్వారీ చేశానని చెప్పింది కావాలంటే ఆయన అడగండి వెళ్ళి ఆయన ఇంటి కార్యాలయం ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసు జరిగిందో లేదో వీడియోలు చూసుకోండి ఇది కనుక రెవెన్యూ భూమి కాదు ఫారెస్ట్ భూమి అని కనుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ ఉమామహేశ్వరరావు లేకపోతే ఈ పంది పట్టాభి చూపించగలిగితే మీరే దేనికి సిద్ధమో మీ చంద్రబాబు నాయుడు చెప్పండి ఎందుకంటే ఓడగొట్టిన దేవినేని ఉమామహేశ్వరరావుకి ఏం పదం ఉందని సవాలు ఇసురుతాడు పట్టాభి దేనికి ఇసురుతాడు సవాలు నేను సవాలు ఇసురుతున్నా మీ చంద్రబాబు నాయుడు గారిని సిద్ధం చేయండి ఇది కనుక ఫారెస్ట్ భూముల్లో కృష్ణప్రసాద్ తొవ్వాడు అంటే నేను దేనికి చేరి సిద్ధం కాబట్టి అవాకులు చెవాకులు అబద్ధపు దుష్ప్రచారాలు చేతగాని చెయ్యలేనివి ప్రచారం చేసుకొని మీరు బతకటమే తప్పితే దీనివల్ల మీకు కానీ ఈ ప్రజలకు కానీ ఒరిగేది ఏమీ లేదు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 31 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు ఇస్తా ఉంటే భూముల్లో ఒకతవకలు జరిగాయని ఫిల్లింగుల్లో ఒకతవకలు జరిగాయని కట్టుకథలు చెప్పి బతకడం తప్పితే మీరు నిజాయితీగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజలకు అండగా ఉండి మీరు గెలిచేది కానీ గెలవబోయేది కానీ ఏమీ లేదు ప్రజలకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాబోటి శాసనసభ్యులకి మకిలంటిచ్చి ఈరోజు ఎన్నో రాశాడు ఆంధ్రజ్యోతి కథనం నా ఎన్నికల ముందు కూడా నన్ను ఓడించడం కోసం మొన్న మా నియోజకవర్గంలో ఒక రైతు నాగులూరుకు సంబంధించిన రైతు నాకు ధాన్యం బకాయి డబ్బులు పడలేదని చెప్పి కట్టు కథలు కథనాలు కథనాలుగా అతనితో వీడియోలు ఇవన్నీ పెట్టించి చాలా సునకానందం చెందారు నేను చెప్తా ఉన్నా ఆ రైతు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న రోజు నాకు అప్పటికి 8000 మెజార్టీ వచ్చింది కానీ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఏబిఎన్ ఛానల్లో ఇంకా దేవినేని ఉమామహేశ్వరరావు ముందంజలో ఉన్నాడు ముందున్న గ్రామాలన్నీ తెలుగుదేశానికి మెజార్టీలు వస్తాయని పెడితే అతను ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఈ ఛానల్ నమ్మి 8 లక్షల రూపాయలు పందెం కాసి మా ఊర్లోనే మా నాయకుల చేతిలోనే ఓ పక్క 8000 మెజార్టీలు నేనుంటే ఇంకా ఏబిఎన్ ఛానల్ చూసి మోసపోయి 8 లక్షల రూపాయలు పందెం కాసి ఆ రోజు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు డబ్బు బాగొట్టుకున్నాడు ఈ రకంగా ఎందరినో ముంచినోడు ఏబిఎన్ ఛానల్లో కాబట్టి నువ్వు 100000 రాసుకో రాధాకృష్ణ నువ్వు పీకేది కానీ ఎందుకంటే నేను ధర్మాన్ని నమ్మినోడిని ధర్మాన్ని అనుసరించి నడిచేవాడిని నువ్వు నా మీద ఇప్పటికీ కత్తిగట్టి మా నాన్నగారి విషయం కానీ పోలీస్ స్టేషన్లో లంచాలు ఇవ్వ చూపామని కానీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నాకు కేదన కొండొచ్చి ఒక్క కార్యకర్త రాలేదని చెప్పి జనం లేని వైపు వీడియోలు పెట్టి కెమెరాలు పెట్టి తీశాడు తీరా ఆ ఊర్లో నాకు 500 మెజార్టీ వచ్చింది ఈ రకంగా నువ్వు ప్రచారం చేశావు ఈ 3 ఏళ్ళు చెయ్యి రేపు నా ఎన్నికల్లో వచ్చి మళ్ళీ చెయ్యి ఎందుకంటే నేను
ఆ నియోజకవర్గం దేవినేని ఉమామహేశ్వరరావు 5 ఏళ్ల మంత్రిగా 10 ఏళ్ల శాసనసభ్యుడిగా చేసిన దానికంటే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆయన నాయకత్వంలో ఎక్కువ అభివృద్ధి చేశాను ఈ 2 సంవత్సరాలను. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా నేను గ్రామ గ్రామాంతరికి అదే చెప్పా, నువ్వు ఎన్ని కోట్ల అభివృద్ధి చేశాడు 10 ఏళ్లలో, కేవలం 2 సంవత్సరాలు ఎంత చేశారని చెప్పి ఆ గ్రామాల్లో అడిగి నేను ఓట్లు వేయించుకొని కేవలం 5 పంచాయతీల వాళ్ళు గెలిస్తే 55 పంచాయతీలు మేము గెలిపించుకున్నాం. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా నేను రాధాకృష్ణకు సూచిస్తా ఉన్నా, నువ్వు ఇదే పంధా అవలంబించు, నువ్వు ఇదే పంధాలో నా గురించి వ్యతిరేకంగా రాయి, నువ్వు నన్నేమి పేకలేవు రాధాకృష్ణ అని చెప్పి. ఎందుకంటే నువ్వే రాబోయే రోజుల్లో నాశనం అయిపోతావు, కంటికి కనపడవు, కనుమరుగవుతావు. ఎందుకంటే నువ్వు చెప్తున్నదన్నీ అబద్ధాలు, నువ్వు చెప్తున్నదంతా దేవినేని ఉమామహేశ్వరరావు మీరందరూ తోడు దొంగలు. ఇదే రాధాకృష్ణకు సంబంధించిన మనుషులు నన్ను ఈ కొండపల్లి క్వారీల విషయం గురించి నా దగ్గర గతంలో మా జిల్లాకు సంబంధించిన జీతాలంతా దేవినేని ఉమామహేశ్వరరావు ఇచ్చేవాడు, ఇప్పుడు దయచేసి మీరు ఇవ్వండి అని చెప్పి అడగటం, అవన్నీ కుదిరే పనులు కావు, మీ పని మీరు చూసుకోండి, మేము అక్రమ సంపాదనలు ఇక్కడ మాకు లేవు, మేము ఇవ్వమని చెప్పటం. ఆ 2వ రోజు నుంచి ఈ కథనాలన్నీ రాయటం మొదలెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బు నా దగ్గర నుంచి దండుకోవాలని చెప్పి చూస్తే, నువ్వు ఏమన్నా రాసుకో, నువ్వు నన్ను పీకేది లేదు, నువ్వు నన్ను చేసేది లేదు, నేను నీకు అదిరేది లేదు, బెదిరేది లేదని చెప్తే ఆ రోజు నుంచి పుంకాను పుంకాలుగా పెంచి ఎన్నికల ముందు ఒకటి అయిపోయింది, ఎన్నికల తర్వాత సంవత్సరం తర్వాత ఈ కథనాలన్నీ మొదలెట్టాడు. నువ్వెక్కడి నుంచి మిగిలిన 3 ఏళ్ళైనా నీకు చేతనైనది చేసుకో, నువ్వు రాయదలుచుకున్నది రాసుకో, నేనేమి తప్పు చేయలేదు, తప్పు చేయను. కాబట్టి ఈ నాయకులందరికైనా నేను దేనికైనా సిద్ధం, మీకు దమ్ముంటే రండి, దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి రండి, అమరావతిలోనో ఎక్కడైనా సమావేశం పెడదాం, ఈ సాక్ష్యాలు ఈ కాగితాలన్నీ నేను తీసుకొని వస్తాను, మీకు దమ్ముంటే మీ పార్టీ తరఫున పాత ఇంజనీర్లు చెత్త చెదారం ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చైనా సర్వేలు చేయించండి, నేను దానికైనా సిద్ధం, నేను ఉన్న వాస్తవాలు నిరూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. దేవినేని అని మేము జైలుకి పంపించేది ఉందమ్మా, తప్పు చేసినవాడు ఎవడైనా జైలుకి వెళ్తాడు. దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు అవతల గొడవ జరిగింది అయిపోయింది యువతలకు వచ్చాడు, వచ్చినాడు, నువ్వు 4 గంటల సేపు కారులో కూర్చోవాల్సిన అవసరం నీకేమొచ్చింది, నువ్వు వెళ్ళి కింద దిగి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా కారులో కూర్చొని అద్దాలు దించకుండా పోలీసు వాళ్ళు బతికిలాడితే చెప్పకుండా అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కార్యకర్తల నాయకులు పిలిపించి ఘర్షణలకు దిగి తప్పు చేశాడు. అతని దాడిలో మా వాళ్ళు గాయపడ్డారు, మా వాహనాలు ధ్వంసమైనవి. కాబట్టి ఈ కేసులన్నిటి మీద విధ్వంసం చేయించిన వాడు ఎదురుగా నిలబడి నాకు గడ్డమణుగు దగ్గర ఘర్షణ జరుగుతుందని తెలిసి ఫోన్లు వస్తే నేను ఫోన్ చేసి మా కార్యకర్తలందరినీ వెనక్కి పిలిపించాను గొడవ చేయొద్దని. అక్కడ కనుక గొడవ చేయదలుచుకొని కొట్టదలుచుకుంటే దేవినేని ఉమామహేశ్వరరావు మసి అయిపోయేవాడు, తప్పు మీరు వెనక రండి అని చెప్పి. చూడండి వీడియోలు ఉన్నాయి, మా నాయకులు కారు అడ్డుగా నిలబడి రక్షణ వలయంగా నిలబడి ఎవరిని ముందుకు రానియకుండా ఘర్షణ పడుతున్న వాళ్ళని పక్కకు నెట్టి పక్కకు వచ్చేశారు. నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కారులో కూర్చొని ఎదురు కూర్చొని 4 గంటల సేపు అక్కడ మా నాయకుడిని కొడతా ఉంటే, నాయకుడు కారు ధ్వంసం చేస్తూ ఉంటే నువ్వు కారులో నుంచి పక్కన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాడిని కొట్టండి వీడిని కొట్టండి అని చెప్పి నువ్వు కొట్టించావు, కాబట్టి ఫలితం అనుభవిస్తున్నావు, నువ్వు జైలుకి వెళ్ళావు. నువ్వు తప్పుడు మనిషివి కాబట్టి తప్పుడు విషయం మీద నువ్వు పోరాటం చేస్తున్నాననే ముసుగులో నా గెలుపుని జీర్ణించుకోలేక, అతను ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చి పనులు చేసి బొక్కబొరలు పడ్డాడు దేవినేని ఉమామహేశ్వరరావు.